కుటుంబ సమస్య అనుకున్నప్పుడు అంత వివరాలు కూడా ప్రజాక్షేత్రంలో దానికి సంబంధించిన నాయకుడికి అది అవసరం తప్ప కుటుంబం విషయాలు రాజకీయ ప్రత్యర్థులు చెప్పాను అది మా నాయకుడు తెలుసు మా నాయకుడు నిండుగా తెలుసు అనేక సమస్యల్ని పరిష్కరించే ముత్తిరెడ్డి గారు అంటే ప్రజానాయకుడు తన కుటుంబంలో వచ్చినటువంటి చిన్న సమస్యను పరిష్కరించుకోలేదు అనేటువంటి ప్రజల అభిప్రాయం ఏమంటారు ప్రజలకు కావాల్సిన బాగోగులు చేయ ముత్తిరెడ్డి గారు ప్రజల క్షేత్రంలో వారి కుటుంబ సమస్య అంత పడుతుందని అనుకోరు ప్రజల సమస్యనే పడుతుంది అనుకోరు భావోద్వేగాలకి ఇప్పుడు తెగలేకుండా కూడా చేస్తారు ఈ తెయిపొద్దున అయితే ఎక్కడే దొరుకుతున్నాడు కదా ముత్తిరెడ్డి ఈ సమస్యలన్న పెట్టి ముద్ర పెడదాం సార్ అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి వస్తుంది దీన్ని ఎట్లా వాడుకుంటుంది అది ప్రజలకు అవసరం అది ప్రజాక్షేత్రంలో పర్సనల్ లైఫ్ కుటుంబ సమస్య ప్రజలకు అవసరం లేదు కేసు అయినా దానికి సంబంధించిన అంశం చెప్పండి సార్ అంటే అది కుటుంబానికి బంధువులకు అవసరం తప్పకుండా పెన్షన్ ఇచ్చిండ్రు ఏమని ఇచ్చింది అమ్మాయి నాకు తెలవకుండా లీజ్ చేసిండ్రు అని కేసు రిజిస్టర్ అయింది ప్రాపర్టీ నాది గుంజుకున్నారు నాకు మారింది అని జరగదు అది బంధువులు మాట్లాడతాను అది కుటుంబ సమస్య నాకు గురించినకంటే ఇప్పుడు కొడుకులు చూస్తున్నాడు 10-12 ఏళ్ళు కాదు కాబట్టి దాన్ని దానికి కావాల్సిన కిరాయి కూడా బహుశా మా అమ్మాయికి పోతుంది అన్న చెల్లెల మధ్య సంబంధానికి సంబంధించినటువంటి విషయం మీ దానికి వచ్చింది అనుకోవచ్చా ఈ కుటుంబ సమస్య కాబట్టి అంత లోతు అవసరం ఉంటుంది అదే మీ పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అది అది వాళ్ళ విజ్ఞతగా వదిలేదు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో సేవ చేసే ఆధంగా ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు అది వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తారు ప్రజలు తెలుస్తారు 2 సార్లు అటువంటి ప్రయత్నం చేసింది 14 వేసిన అనేకమైన అభియోగాలు ముద్రమవుతున్నాయి 2018లో అనేక అభియోగాలు స్వయంగా కలెక్టర్తో టచ్ పెట్టి పెట్టి ప్రజల తేల్చిండ్రు సేవ చేయ ముద్రెడ్డి మా నాయకులు ఆచరించి మా కేసీఆర్ గారు వాటిలో పూర్తిగా అవగాహన ఒకటే కాదు 119 కాన్స్టిట్యూన్సీలో పూర్తిగా అవగాహన మా నాయకులు ఉద్యమ నేపథ్యంలో అన్ని జిల్లాలు తిరిగింది మా నాయకులు అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరిగింది సేవ చేయి అని పంపించింది 14లో 18లో ప్రజలు బాధ్యత దీవించి కడిగరముత్య మాదిరి మళ్ళీ 18లో కూడా గెలిపించి మెజార్టీ ఇచ్చి కుట్రలని కుతంత్రాలని పటా పంచలు చేసి మళ్ళీ అసెంబ్లీకి పంపించిన మా ప్రజలు ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయని చెప్పి మళ్ళీ కుట్రలు కుతంత్రాలకు కూడుకున్న ప్రయత్నం చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు అందరికీ కుటుంబాలు ఉంటాయి అట్లాంటి నాకు కుటుంబం ఈ దీనావస్థ రాకూడదు కదా నా బిడ్డను రాజకీయ ప్రత్యర్థులు వాడుకోవడం అధర్మం ప్రజా క్షేత్రంలో రాజకీయం గెలుపుకోవాలి ఏం అభివృద్ధి చేసిండు ముత్తిరెడ్డి ఏ దుర్మార్గమైన పనిచేసిండు ముత్తిరెడ్డి ఏ దుష్ట పాలన చేసిన ముత్తిరెడ్డి అని ప్రజల ముందు పెట్టాలి చరిత్ర శాతగాని అభ్యర్థులు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు కానీ ప్రజలు అంటూ ఎరిగిన ముత్తిరెడ్డిని తప్పకుండా నేను తప్పు చేస్తే మా అధినేత సహించాడు లోగడ కూడా నేను సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సమక్షంలో చీఫ్ సెక్రటరీ సన్నిధిలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను వారి సైనికుడిగా ఉద్యమ నాయకుడిగా వారితో కలిసి పనిచేసిన ఆ తీరుతున్న మాకు అటువంటి ఉపాధి పేర్లు మాకు వేశారు అదే క్షేత్రంలో పనిచేసేది నేర్పించింది తప్ప
చేతగాని వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది ధర్మం కాదు. అది ప్రతి కుటుంబానికి ఆ కుటుంబాల సమస్యలు ఉంటాయి, ఆ కుటుంబం తెలుసుకుంటాం. నా బిడ్డ పేరు మీద బాధార్త చేరాము సర్వే నెంబర్ 1402 చేరాల. ఇప్పుడు 1200 గజాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది వాస్తవము. ఎటువంటి ఫోర్జరీ జరగలేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదు. దానిపైన రాజకీయ ప్రత్యర్థులు దరఖాస్తులు ఇచ్చిండ్రు, కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసిండ్రు, లోక్ అదాలత్లో ఫైల్ చేసిండ్రు, ప్రభుత్వం జవాబు కూడా ఇచ్చింది. ఇది ప్రభుత్వ భూమి కాదు. లోక్ అదాలత్లో ఏమేసిండ్రు, ఇది ఎటువంటి అనుమతులు లేకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఓవర్ఫ్లో అయిన వాటర్ టౌన్ ఊనకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిండ్రు కెనాల్, అది ఇల్లీగల్గా చేసిండ్రు అనేసి దానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జవాబు కూడా వేసేసిండ్రు. ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగలేదు, ప్రభుత్వ స్వాతంత్రం జరిగింది, ప్రభుత్వ నిధులతో జరిగింది. దానికి కావాల్సిన స్థలం నేనే డబ్బు కొని ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి మిగతా భూమి నా బిడ్డ పైన రిజిస్ట్రేషన్ జరిగింది 1200 గదాలు. అక్కడ కూడా ఎటువంటి ఫోర్జరీ జరగలేదు, బిడ్డ పేరు మీదనే ఉంది. ఇప్పటికీ ఫోర్జరీ వరకు మార్పు జరగాలి. ఎక్కడన్నా జరిగిందని చెప్పి కుట్టించి పేరు తీసి రాయటం అక్కడ సార్. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మా అమ్మాయి సొంతం, అన్ని సవహక్కులు మా అమ్మాయికే ఉన్నాయి. మార్పు ఒక గజం కూడా జరగలేదు. అక్కడ ఎటువంటి కేసు రిజిస్టర్ జరగలేదు చర్యలు. ఇకపోతే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నా బిడ్డ పేరు మీద ఒక శైలీడు ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. నేను ఆమె చిన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేయించాను. దాదాపు 120-150 గదాలు, 125-150 గదాల మధ్య ఉంటుంది, నాకు బాగా గుర్తులేదు. అది తన పేరు మీదనే ఉంది. అక్కడ కూడా ఎటువంటి ఫోర్జరీ జరగలేదు. కాకపోతే నా కొడుకు ఆమె చెల్ల పేరు మీదనే లోగడ్ ఏదైతే కిరాయదారికి ఇచ్చి ఉన్నారో అప్పుడు స్వాగత గ్రాండ్ అని ఉండేది, తర్వాత కినార గ్రాండ్ కింద మారింది. మారినప్పుడు మళ్ళీ ఆ నేపథ్యంలో కిరాయనామ రివిజన్ రిజిస్ట్రేషన్ జరిగింది. అదే కిరాయదారు ప్రాపర్టీ ఏం మారలేదు, తన పేరు మీద, నా బిడ్డ పేరు మీద. ఎటువంటి ఫోర్జరీ ఆమె పేరు నుంచి మారలే. అది వాళ్ళ అన్న పేరు మీద జీపీఏ ఉన్నట్లు. లీజు మార్చడం అనేది ప్రాపర్టీ మారలేదు. కుటుంబం నా బిడ్డ నేను కొనిచ్చిన, ఆమె చిన్నగా ఉన్నప్పుడు చిన్న అమ్మాయి. ఈ మధ్యలో సంవత్సర క్రితం ఇప్పుడు రెన్యువల్ అయింది, ఒకసారి 2009 రెన్యువల్ అయింది, తర్వాత ఇప్పుడు ఈ మధ్య వెళ్ళాడు. అంతే తప్ప ప్రాపర్టీ ఒక గజం కూడా మారలేదు. పాపతో మాట్లాడారు, కుటుంబం ఉన్న తర్వాత మాట్లాడుతూనే ఉంటాం.